వెల్కమ్ టు వైజే టెక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో ఐటీ వరకు ఉపయోగపడే బుక్ ఒకటి దొరుకుతుందండి, మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ నుంచి మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కిందన జాయిన్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో 89 రూపీస్ పర్ మంత్ పెట్టి మీరు జాయిన్ అయితే వాళ్ళ ప్రీమియం మెంబర్షిప్ కింద వాళ్ళకి కొన్ని వీడియోస్ అనేవి మీకు అడ్వాన్స్గా రావడం జరుగుతుందండి. ఆల్రెడీ అందులో ఫుల్ కోర్సుకు సంబంధించిన డీసీ మిషన్స్ మొత్తం అంతా కూడా పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకి లాస్ట్ టైం జేఎల్ఎం 2022లో జేఎల్ఎం జరిగింది కదండి, ఆ 2022లో కొన్ని క్వశ్చన్స్ తీసుకుని కొద్దిగా ఏవైతే మీకు టిపికల్గా అనిపిస్తాయో ఆ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదండి. అందులో భాగంగా ఇది 3-phase సప్లై సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్. చాలా ఈజీ, కొద్దిగా మీకు అర్థమవకపోతే టఫ్గా ఉంటుంది. క్వశ్చన్ చూడండి, మీకు ఎందుకు నేను ఇంగ్లీష్ని ఫాలో అవ్వమంటున్నానంటే ఈ క్వశ్చన్ చూడండి. 4 సరఫరా వ్యవస్థలు క్రింద ఇవ్వబడ్డాయి. సమతుల్య మరియు అసమతుల్య వ్యవస్థల యొక్క సరైన కలయికను కనుక్కోండి. చూడండి, ఇక్కడ సమతుల్య అంటే మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చాలా సింపుల్ అని చూడండి, 4 సప్లై సిస్టమ్స్ ఆర్ గివెన్ బిలో, ఫైండ్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ బ్యాలెన్స్డ్. మనకు తెలుసు 3-phase సిస్టము బ్యాలెన్స్ సిస్టమ్ ఉంటుంది, అన్బ్యాలెన్స్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ అనే వర్డ్ మనం రెగ్యులర్గా వాడే వర్డ్, ఇక్కడ సమతుల్య అసమతుల్య అనేసరికి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకే మ్యాక్సిమం మనకి వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా, ఇప్పుడు సైన్ ఒమేగాటి ఉంది, సైన్ ఒమేగాటి ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఒకటే. సో అది మీరు కొద్దిగా అర్థం చేసుకుని చదివితే మీకు ఇంగ్లీషే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మనకి ABBCCA అని చెప్పేసి ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. ఇచ్చి ఇందులో బ్యాలెన్స్ సిస్టమ్ ఏది అని అలాగే అన్బ్యాలెన్స్ సిస్టమ్ రెండు కలిపించాడు. కలిపించిన తర్వాత మనకి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్లు ఏమని ఇచ్చాడు, సిఈస్ బ్యాలెన్స్, ఏఎస్ బ్యాలెన్స్, అలాగే మనకి కొన్ని కాంబినేషన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఆప్షన్లు ఇచ్చిన ABCD ఈ 4 కూడా ఏది అన్బ్యాలెన్సు మనం తెలుసుకోవాలి అంతే కదండి. బ్యాలెన్స్ సిస్టమ్ అంటే ముందు ఏంటి అది కూడా మీకు చెప్తాను చూడండి. జస్ట్ సింపుల్ అండి, ఒక సిస్టమ్ బ్యాలెన్స్ ఏదన్నా తీసుకోండి, అది ABC అయినా అవ్వచ్చు, RYB అని కూడా అవ్వచ్చు, ఏదన్నా మనం తీసుకుంటాం. సో బ్యాలెన్స్ సిస్టమ్, 3-phase బ్యాలెన్స్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఈ ABC అనే 3 phases అండి. సో 3 vectors కింద తీసుకుంటాం. సో జనరల్గా 3-phase వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే, మూడింటి మధ్య మనకు ఓవరాల్గా రోటర్ ఒక రౌండ్ తిరిగితే 360 degrees కంప్లీట్ చేసినట్టు చూసారా. సో ఈ 360 degrees రోటర్ మొత్తం తీసుకుంటే 360 degrees, ఇందులో ఈ 3 windings ఎలా ప్లేస్ చేస్తారంటే 360/3-phase కాబట్టి 3 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees అపార్ట్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్కి మధ్య 120 degrees అపార్ట్ అనేది ప్లేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది R-phase తీసుకుంది, ఇది నేను R-phase తీసుకున్నాను, నెక్స్ట్ Y-phase. ఫ్రెండ్స్, Y-phase నేను ఎల్లో కలర్ తీసుకోవడం చూశాను, కానీ ఏమైందంటే కలర్ సరిగ్గా కనిపించట్లేదు అనమాట. ఓకే, RYB ఇది 3 phases అండి. RYB అవ్వచ్చు లేదా మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చింది మనం తీసుకుందాం. క్వశ్చన్లో మనకి ABC అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ 3 ఎలా ఉంటాయంటే, బ్యాలెన్స్ సిస్టమ్ అంటే ఏం లేదండి, బ్యాలెన్స్ సిస్టమ్ అంటే దీని సైజు 3 సేమ్ ఉండాలంటే, ఇక్కడ నీకు ఫిగర్లో మీకు సైజు నేను ఈక్వల్గా రాయలేకపోయాను, ఈ 3 సైజు ఉండాలంటే A వెక్టర్, B వెక్టర్, C వెక్టర్ 3 కూడా మ్యాగ్నిట్యూడ్లు ఈక్వల్గా ఉండాలి బ్యాలెన్స్ సిస్టమ్ అంటే. ఓకే, నెక్స్ట్ ఈటి మధ్య యాంగిల్ చూసారు, ఇది 120, అలాగే వైకి బీకి సికి మధ్య 120, అలాగే సికి ఏకి మధ్య 120 degrees డిస్ప్లేస్మెంట్ ఉండాలన్నమాట. సో ఇలాగ ఉంటే దీన్ని మనం బ్యాలెన్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, ఈ ఏ వెక్టరు, బి వెక్టర్, సి వెక్టర్ వెక్టర్స్ ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్లోనే తిరుగుతాయి అన్నమాట. సో వెక్టర్స్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతున్నాయి. ఇక్కడ ఏం చేశారంటే ముందు చూడండి, ఇక్కడ ABC అనేవి 3 phases, ఫేస్ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా అడగవచ్చు, ఫేస్ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మీకు ఇంకో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ABC అగైన్ ABC ఇలాగ ఇస్తారు, ఇలాగ ఇచ్చి మీకు ఆప్షన్లోనే మళ్ళీ అగైన్ ఏబి
ఇలాగ ఇచ్చి ఇక్కడ చూడండి ఏబిసి కానీ బీసీఏ కానీ సిఏబి కానీ మీరు ఏ తీసుకున్నా ఒకటే ఫేజ్ సీక్వెన్స్ అవుతుంది. సో ఏబిసి చూడండి వెక్టార్స్ అనేవి ఇలా తిరుగుతున్నాయి, ఫేజ్ సీక్వెన్స్ అనేది ఇలాగ వస్తుంది. అంటే ఫేజ్ సీక్వెన్స్ ఎలాగ వస్తుందంటే క్లాక్ వైజ్లో వస్తుంది. ఇదేంటి ఫేజ్ సీక్వెన్స్, ఇక్కడ ఏబిసి అన్నది పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్ అవుతుందండి. అలా కాకుండా మీరు ఇలా తిరిగారనుకోండి రివర్స్లో ఏసీబి వస్తుంది చూసారా, అది నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్. సో అంత డెప్త్కి వెళ్ళకపోవచ్చు. ఇన్ కేసు ఈ సీక్వెన్స్ ఏంటని అడిగితే ఇలా ఫిగర్ ఇచ్చి ఏబిసి అని వస్తే పాజిటివ్ ఫేజ్ సీక్వెన్స్, ఏసీబి అని వస్తే నెగిటివ్ ఫేజ్ సీక్వెన్స్. ఇది ఒక ఆబ్జెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి కమింగ్ టు ప్రాబ్లం. సో ఏబిసి మూడు వెక్టర్ల మ్యాగ్నిట్యూడ్లు సేమ్ ఉండాలి, అలాగే ఏ నుంచి బీకి 120, బి నుంచి సికి 120, సి నుంచి ఏకి 120 డిగ్రీస్ ఫేస్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఉంటే అది మనకి బ్యాలెన్స్ సిస్టమ్ అవుతుంది. సో ఇక్కడ మనిషి, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, వెక్టార్స్ అనేవి ఈ డైరెక్షన్లో తిరుగుతున్నాయి. ఫస్ట్ ఏం చూస్తాడంటే ఏ చూస్తాడు, ఏ చూసిన తర్వాత 120 డిగ్రీస్ తర్వాత బి చూస్తాడు, తర్వాత 120 డిగ్రీస్ తర్వాత సి చూస్తాడు. ఇది మనకు సీక్వెన్స్. ఇక్కడ చూడండి ఏ నుంచి బీకి, సో అప్పుడు ఏం చేస్తాం, ఏ నుంచి బీకి వెళ్ళాలంటే -120 రావాలి, బి నుంచి సికి వెళ్ళాలంటే ఇంకో -120 రావాలి. సో ఏ నుంచి మళ్ళీ సీకి రావాలంటే, సో ఇదంతా కూడా ఈ డైరెక్షన్, ఇదంతా కూడా ఈ డైరెక్షన్లో మీరు చూసుకున్నట్లయితే ఏ నుంచి బీకి -120, అలాగే బి నుంచి సీకి, బి నుంచి సీకి అయితే 120, కానీ ఏ నుంచి సీకి అయితే -240. సో దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే ఇది ఇది మీకు ఇంపార్టెంట్ అండి, ఇది మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా విఏబి ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టి. ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, విఏబి ఇచ్చాడు, కానీ ఇక్కడ ఏముంది 400 ఉంది కదా. సో 400 విఏబి ఈజ్ ఈక్వల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 400 సైన్ ఒమేగా టి. విబిసి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలండి, 400 సైన్, చూడండి విఏబికి విబిసి అంటే ఇక్కడ -ωt -120 డిగ్రీస్ ఉండాలి, అలాగే విసిఏ ఎంత ఉంటుంది, 400 ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగటి -240 డిగ్రీస్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి 240 కాబట్టి, లేదా ఈ డైరెక్షన్లో వస్తే ఆర్ ఇక్కడ రెండు ఉంటాయి, 400 సైన్ ఒమేగటి +120 కూడా అవ్వచ్చు అండి. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయితే -240, ఇలా షార్ట్కట్లో వస్తే ఆపోజిట్లో +120 ఇదైనా అవ్వచ్చు అనమాట. సో ఇది మనకి కరెక్ట్గా ఉన్న బ్యాలెన్స్డ్ సిస్టమ్. సో ఇప్పుడు ఇది ఇందులో ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతుందో చూద్దాం. చూడండి విఏబి 400 ఉంది, ఇది 400, ఇది 410 ఉంది. సో ఇది అన్బ్యాలెన్స్డ్, ఇది అన్బ్యాలెన్స్డ్. నెక్స్ట్ విఏబి 400 సైన్ ఒమేగటి ఉంది, ఇది 400 ఉంది, ఇది 400 ఉంది. ఇక్కడ చూడండి ఒమేగటి -125 ఎంత ఉండాలండి, -120 ఉండాలి. సో విబిసి ఎంత ఉండాలి, సైన్ ఒమేగటి, ఇది విబిసి కదా, ఇది విబిసి, -120 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, -125 ఉంది. సో ఇది కూడా అన్బ్యాలెన్స్డ్ సిస్టమ్. మూడోది విఏబి ఇది 400 ఉంది, మ్యాగ్నిట్యూడ్ 400 మ్యాచ్ అయిపోయింది. ఒమేగటి -120 +120 చూసారా, -120 +120 కూడా ఉండొచ్చు, -240 ఉండాలండి, లేదా -240 అయినా +120 అయినా ఒకటే అనమాట. ఓకే, అంటే ఇది బ్యాలెన్స్డ్ సిస్టమ్ అయింది. అలాగే ఇది 400 మ్యాచ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది 0 డిగ్రీ, -120 -240 అంటే ఇది కూడా బ్యాలెన్స్డ్ సిస్టమ్. అంటే ఈ ఏబి అన్నది అన్బ్యాలెన్స్డ్, బీసీ అనేది బ్యాలెన్స్డ్. ఇప్పుడు మనకు ఆప్షన్లు ఏమి అడిగారు, ఆప్షన్ ఏ సిఈస్ బ్యాలెన్స్, సో సి అన్నది బ్యాలెన్స్, ఓకే ఏ ఈస్ బ్యాలెన్స్. ఇక్కడ ఏ అన్నది ఇక్కడ ఏంటండి అన్బ్యాలెన్స్, సో ఆప్షన్ ఏ ఈస్ రాంగ్, ఆప్షన్ బి తీయండి. బీఈస్ అన్బ్యాలెన్స్డ్, సో ఈ బి ఏంటి అన్బ్యాలెన్స్ వచ్చింది కరెక్ట్. ఏ ఈస్ బ్యాలెన్స్, అక్కడ ఏ అన్నది బ్యాలెన్సే కాదు, సో ఇది రాంగ్. సి చూడండి ఇక్కడ బీఈస్ అన్బ్యాలెన్స్డ్, సో బి అన్బ్యాలెన్సే కదా మనకు వచ్చింది, ఓకే. నెక్స్ట్ డిఈస్ బ్యాలెన్స్డ్, సో డి బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ రైట్. నెక్స్ట్ డిఈస్ బ్యాలెన్స్డ్, డి బ్యాలెన్స్ కట్ ఓకే. సిఈస్ అన్బ్యాలెన్స్డ్, ఇక్కడ సి అండ్ డి రెండు బ్యాలెన్సే, సో ఇది రాంగ్. సో ఆప్షన్ అన్నది సి అవుతుంది. ఈ విధంగా చేయాలండి. కొద్దిగా టైం టేక్ను మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇవి బ్యాలెన్స్గా ఉన్నాయి లేవో చూసుకోండి. మీరు ఇంకొక విధంగా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏమిచ్చాడు, ఇక్కడ మనకు తెలిసిపోయింది 400 410 ఏ ఈస్ అన్బ్యాలెన్స్ అని సరిపోయింది. కానీ ఇక్కడ ఆప్షన్ ఏలో ఏ బ్యాలెన్స్ అన్నాడు కాబట్టి దీన్ని రిమూవ్ చేయొచ్చు. అలాగే ఆప్షన్ బీలో కూడా ఏ ఈస్ బ్యాలెన్స్ అని కూడా ఈ రెండు రిమూవ్ చేసేవచ్చు. అంటే క్వశ్చన్ మొత్తం చదవకుంటేనే మీకు రెండు ఆప్షన్లనే మీరు ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతారు. ఓకే, ఈ విధంగా కూడా
మనం ఆన్సర్ ప్రకారం చేయొచ్చు. సో ఇక్కడతో ఈ వీడియో నేను క్లోజ్ చేస్తున్నానండి. ఇది మీకు ఏబీసీ అని ఇవ్వచ్చు, ఆర్వైబి అని ఇవ్వచ్చు, ఎలాగని ఇవ్వచ్చు. మీకు ఇంకోటి అండి, ఫర్ ఎగ్జాంపుల్ విఏబి ఈజ్ ఈక్వల్ టు 400 sin ωt. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 degree కాకుండా ఒక 100 degrees అని ఇచ్చారు అనుకోండి. ఈ 100 నుంచి -120 అంటే రెండోది మైనస్ ఎంత రావాలి, 120 + 100 అంటే 220 degrees అని. మూడోది దీనికి ప్లస్ 120 అంటే ఎంత అవుతుందండి, ఇది 100 అంటే 20 ప్లస్ 20 degrees ఇలా ఇచ్చారు అనుకోండి. ఇక్కడ మీరు ఇది కనుక మీరు వే ఫామ్ రూపంలో మనం వెక్టర్ రూపంలో కనుక డ్రా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఆర్వైబి అనేది సంథింగ్ ఇలా ఉంది, ఇదేమి ఇచ్చాడు -100. సో -100 ఇచ్చాడు కాబట్టి ఇది ఇక్కడికి -100 degrees వచ్చింది. ఓకే, ఇక్కడ బి నుంచి సికి వచ్చేసరికి ఎంత ఉంది, 120. సో ఇది 100, ఇది 120 240 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని నుంచి దీనికి అంటే ఇది ఫస్ట్ వెక్టారు, ఇది రెండో వెక్టారు, ఇలా మూడు డ్రా చేస్తారు. మూడు డ్రా చేసేకి ఇచ్చిన దాని ప్రకారం సో దీని నుంచి దీనికి 120, దీని నుంచి దీనికి ఇంకో 120, దీని నుంచి దీనికి కూడా 120 అంటే వాడు రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ డిఫరెన్స్ యాంగిల్స్ కనుక 120 -120 +120 కానీ లేదా -120 -240 కానీ ఉన్నా అది బ్యాలెన్స్ కింద తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ 0 స్టార్ట్ అయింది ఒమేగటి, ఇది 0 degree స్టార్ట్ అయింది కాబట్టి ఇది -120 -240 అని తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ ఏ 10 degrees అలాగే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దీనికి మధ్య -120 ఉండాలి. ఇది 10 ఉందనుకోండి, ఇది ఎంత ఉండాలి, అప్పుడు -130 ఉండాలి. ఎందుకంటే దీనికి మధ్య -120 రావాలంటే. అలాగే ఇది -240 ఉండకూడదు, -250 ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 10 degrees ఉంది. సో దీని నుంచి దీనికి మధ్య డిఫరెన్స్ ఉండాలన్నమాట. ఇక్కడ 0 degree ఇచ్చారు కాబట్టి మన పని ఈజీ అయిపోయింది. సో ఈ విధంగా కూడా అడగొచ్చు, అంత డెప్త్గా వెళ్ళకపోవచ్చులేండి, కానీ లాస్ట్ టైం టఫ్గా ఇచ్చాడు కాబట్టి ఆ రేంజ్లో మీరు ప్రిపేర్ అయితే ఈజీగా చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నుంచి బుక్ కావాలనుకుంటే కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో దొరుకుతుంది, మీరు పర్చేజ్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ నుంచి www.yztechhub.com అనే వెబ్సైట్ కూడా చేయడం జరిగింది. సో రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.